ఇజ్రాయెల్ హమాస్ మీద దాడులు అయితే కొనసాగిస్తోంది. హమాస్ సాధారణ ప్రజలను అడ్డం పెట్టి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఆ సందర్భంగా హమాస్ తీవ్రవాదులు చచ్చిపోయినా వాళ్ళని పాలస్తీనా పౌరులనే ప్రపంచానికి చెప్తోంది. తాజాగా జరిగిన దాడిలో 135 మంది పోయారు. గాజా మీద ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడిలో శనివారం ఉదయం గడిచిన 24 గంటల్లో 135 మంది పౌరులు మరణించారని, 312 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్తోంది. అంటే ఇది నడిపేది హమాస్ తీవ్రవాదులు. గాజా మీద ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభమైనప్పటి నుంచి మరణించిన పౌరుల సంఖ్య 23,843 చేరిందని చెప్తుంది. ఇందులో హమాస్ తీవ్రవాదులు ఎంత అనేది మాత్రం చెప్పదు. చచ్చిన ప్రతి హమాస్ తీవ్రవాదిని గాజా పౌరుడు కిందనే చూపెడుతుంది.